బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేదని మీ ఫ్రెండ్స్ అందరినీ ఎవరో ఎత్తుకెళ్లారా? ఎవరు తీసుకెళ్లారో, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదురా? నాకు తెలుసురా. కోటింగ్ సరిపోలేదా? విజిలేస్తున్నాం. హీరోలు ఎంత స్పెషల్ అయ్యరా? మా కోటింగ్ సంగతి సరే, నీకు బ్యాటింగ్ ఉంటుంది చూడు. హలో సీకే అండ్ కో, ఐఎమ్ రెడీ. ఎవడ్రా నువ్వు? ఫ్రెండ్స్ మహారాజ్ అంటారు, పబ్లిక్ మాస్ అంటారు, ఇంట్లో ఆకాశ్ అంటారు. ఇక నీ కన్వీనియంట్ అబ్బాయి, నువ్వు ఎలాగైనా పిలుచుకో. ఈ ఏరియా నాది. ఏరియా ఎవరిదైనా సరే కబ్జా చేసి మరీ కొడతా. నీ డైలాగులకి చప్పట్లు కొట్టే ఫ్యాన్స్ ఎవరు లేరు ఇక్కడ. నేను ఒక్కసారి కొట్టడం మొదలెట్టాక మీ వాళ్ళు కూడా నా ఫ్యాన్స్ అయిపోతారు. మన ఇమేజ్ అలాగే పెరిగింది. అంత మగాడివా? మగతనం పుట్టుకతో వచ్చింది. అది సిచ్యువేషన్ బట్టి, లొకేషన్ బట్టి మారదో. రాయ్ పదండ్రా. ఎక్కడికి రా వెళ్లేది? బెట్టింగ్ కట్టిన 2 లక్షలు కట్టి అప్పుడు అప్పుడు కదల మనం. అబ్బాయి సీకే, నీకు సర్ప్రైజ్ న్యూస్. అసలు బెట్లు కట్టింది వాళ్ళు కాదు, నేను. అప్పుడేగా సీకే నేను కలిసే అవకాశం వస్తుంది. ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరిని చూసినా క్రికెట్ బెట్టింగ్ లే. ఇంట్లో దొంగతనాలు చేసి కొంతమంది, ఎగ్జామ్ ఫీజు తెచ్చి కొంతమంది, అప్పులు తెచ్చి చాలా మంది రోడ్డును పడుతున్నారు. ఈ బెట్లు కట్టేది ఎవడరా అంటే ఎవరికి తెలీదు. అది తెలుసుకుందామనే ఈ గేమ్. వీడి గేమ్ నాకు నచ్చలేదురా, నా అకౌంట్ లో వేసేయండిరా. అన్నా ఏంటన్నా ఇడు? నేను చెప్పనా? చెప్పు. ఏంటన్నా ఇది? ఎక్సర్సైజ్ చేస్తావు, ఏడిపిస్తావు, నవ్విస్తావు, అసలు నీ క్యారెక్టర్ ఏంటన్నా? అరే గడ్డి మోపు, అసలు మన క్యారెక్టర్ కి డెఫినేషనే లేదు. ఎప్పుడెలా ఉంటానో నాకే తెలీదు. నేను క్లైమేట్ లాంటి అప్పుడప్పుడు చల్లగా ఉంటా, అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా, అప్పుడప్పుడు వణికేస్తా. మళ్ళీ చంపేస్తావా? వదిలేనా బాబు, ఇవాటి నుంచి బెట్టింగ్ లు వదిలేస్తా. ఉంటాను రా బాయ్. తినడానికే వస్తాడు, ఎంత వేసుకుంటున్నాడు, కడుపు కలిసి వస్తాడు. ముసల్లారి సూప్ అంతా తిండి మీద. పెద్దోదినా ఒక ఆమ్లెట్ వేసుకో. చిన్నోదిన డార్లింగ్ జ్యూస్ చేసుకో.
కనీసం మంచినీళ్ళన్నా ఇవ్వండి. పోయి తెచ్చుకో. వేసుకో, చేసుకో, తెచ్చుకో. సౌండ్ ఏంటి తేడాగా ఉంది? కొంప తీసి సామూహిక స్ట్రైక్? ఏంటమ్మా అందరూ ఈరోజు తేడాగా ఉన్నారు? ఏంట్రా ఈ గొడవలు? ఏమా, నువ్వు ఊర్లోకి వెళ్తున్నావు అంటే గుండెల్లో దడగా ఉంటుంది. మీకు దడగానే ఉంటుందేమో అత్తయ్య, మాకైతే తల తీసేసినట్టుగా ఉంది. ఈయన గారు చేసే పనులు అసలు ఇంకా ముద్దలా దిగుతుందయ్యా? కొంచెం బుద్ధుందా, బాధ్యత ఉందా? వదినా వదినా వదినా, పదేళ్ళ నుంచి సేమ్ టు సేమ్ తిట్లు. ట్రై సంథింగ్ న్యూ. ఏంటమ్మా వీళ్ళు, సిగ్గు లేదారా? ఆడవాళ్ళ దగ్గర తిట్లు తింటావు? మీ అన్నయ్యను చూడరా, వాళ్ళలాగే నువ్వు కూడా వెళ్ళి రాజమండ్రిలో ఉద్యోగం చేసుకోవచ్చుగా. బా ఉద్యోగం చేస్తే ఇంట్లో చూసుకుంటారు. వాడేంట్రా మమ్మల్ని చూసుకునేది? ఇంటి ఇల్లు పాతి వాడిని చూసుకుంటా. అసలు ఇదంతా కాదత్తయ్యా, ఇంట్లో తనన్నా ఉండాలి, మేమన్నా ఉండాలి, అంతే. అబ్బో, ఇంట్లో అందరూ కలిసి హ్యాపీగా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలి. పెళ్ళ? ఈ చుట్టుపక్కల ఊళ్ళో నాకు పెళ్లి కార్డు ఎవడు? పిల్లనవాడు ఇస్తాడు? ఎందుకు ఇవ్వరు? నేను మా ఊళ్ళో ఒక అమ్మాయిని చూశాను, అమ్మాయి అచ్చు ఫిల్మ్ స్టార్ లో ఉంటుంది. ఫిల్మ్ స్టారా? మీ ఊళ్ళోనా? అవునయ్యా. మ్యాచ్ ఫిక్స్డా? మనం పెళ్లి చూపులకు వెళుతున్నామా లేదారా? వెళ్తలేదో.